లాక్డౌన్ ఇది ఇంకా కంటిన్యూ చేస్తే మంచిదా తీసేస్తే మంచిదా? కంటిన్యూ చేస్తేనే మంచిదండి, ఎందుకంటే ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందో, 1 మంత్ టైం పట్టేటట్టు ఉంది. అంటే జీరో కేసెస్ వచ్చే వరకు దీన్ని మనం మినిమం 1 మంత్ కంటిన్యూ చేస్తే కనుక నెక్స్ట్ కనీసం 10%లోకి వచ్చినాకైనా లాక్డౌన్ తీసేస్తే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. లాక్డౌన్ తీసేసినట్లయితే ఎవరెవరికి ఉందో తెలియదు, అందరూ బయటకు వచ్చేస్తారు, జనాలు తిరిగేస్తారు. అది కాకుండా ఎంత క్వారంటైన్లో ఉంచినా దానిలో వైరస్ మళ్ళీ ఇంటర్నల్గా ఉండొచ్చు, దాన్ని మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ విలేజ్ ఏరియాల్లో వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళు జనరల్గా అందరూ మొబైల్ అయిపోతారు, అప్పుడు మళ్ళీ కాంప్లికేషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి. గవర్నమెంట్ పనితీరు పోలీస్ వారైనా మున్సిపల్ వారైనా డాక్టర్స్ పనితీరు చాలా 100% కాదండి, 200% వాళ్ళు సర్వీసెస్ చాలా బాగున్నాయి, అంత డెడికేషన్గా పనిచేస్తున్నారు. సీఎం గారు కూడా ఈ విషయంలో 24 అవర్స్ అవేర్నెస్ చేసి బాగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్స్ కంటే కూడా బాగా ఈ కరోనా వైరస్ కంట్రోల్ చేయడంలో బాగా ముందుందండి. ప్రజల సపోర్ట్ ఎలా ఉంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ కంటే ప్రజల సపోర్ట్ 90% బాగానే ఉంది సార్, అందరూ రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు 9 o'clock డౌన్ చేయాలనంటే అందరూ కూడా 9 o'clock వెళ్ళిపోతున్నారు. ఒక 10% 20% కొంచెం దాన్ని అర్థం చేసుకోవట్లేదు, అందరూ అర్థం చేసుకుని సహకరిస్తే గవర్నమెంట్ కూడా మనకి దీన్ని ఇచ్చేస్తుంది. దీనికి మెయిన్ మెడిసిన్ ఏం లేదు కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. మేజర్ కంటిన్యూ చేస్తే మంచిదా తొలగిస్తే? నా అభిప్రాయం ప్రకారం లాక్డౌన్ అనేది ఇంకా ఈ నెలాఖరు వరకు పొడిగించడం వల్ల మంచిదే కానీ చెడేం లేదు. దాంతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన చేతుల్లోనే ఉందన్నారు కాబట్టి లాక్డౌన్ పొడిగించడం మంచిది. నా అభిప్రాయం అయితే అదే. ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో తెలియదు, మనకి తెలియనప్పుడు మనం ఇంక చేయగలిగిందే ఉంది, ఇది మన నియంత్రణ మాత్రమే అంటున్నారు కాబట్టి ఇది కంపల్సరీ లాక్డౌన్ ఇంక కొంతకాలం పొడిగిస్తే మంచిది. జనాల్లో కలిసిపోతారు, తెలియదుగా అసలు ఎవరిదో ఎవరు ఇప్పుడు మార్కెట్కి ఎంతమంది వస్తున్నారు, ఎవరిలో ఉందో వైరస్ అనేది ఎవరికి తెలియదు, కనుక ఇది కొంతకాలం పొడిగించడం వల్ల చాలా మంచిది. పోలీసు వారు కానీ మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా ఉంది సార్? మున్సిపల్లో మున్సిపాలిటీ పనితీరు బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు అనేది లేకపోతే జనాభా ఎవరి మాట వినరు వాళ్ళు, కంపల్సరీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, పర్వాలేదని అనిపిస్తుంది. డాక్టర్స్ ఎలా చేస్తున్నారు సార్? అంటే వాళ్ళ వర్క్ కానీ ఎంతమందో పోలిస్తే వైరస్ ఉంటాం. డాక్టర్స్ అంటే ప్రస్తుతానికైతే నేను హాస్పిటల్ సైడ్ వెళ్ళదు కానీ పేపర్ల ద్వారా టీవీల ద్వారా వింటాను, వాళ్ళ వర్క్ కూడా పర్వాలేదని చెప్తాను. ప్రజల సపోర్ట్ ఎంతవరకు ఉంది సార్ వీళ్ళకి? ప్రజల సపోర్ట్ అంటే పూర్తి స్థాయిలో 60-70% ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది ప్రజల మద్దతు లేకపోతే అనుకున్న టైం ప్రకారం ఉండి వెళ్తున్నారు కదా, అనుకున్న టైం ప్రకారం ఉంటున్నారంటే ప్రజల మద్దతు ఉండబట్టే కదా, ప్రజల మద్దతు అయితే ఉంది, ఉంది అవేర్నెస్ ఉంది. ఎవరికైనా ప్రాణం ఒకప్పుడు ఏదోగా కొద్ది చిన్న విషయంగా తీసుకున్నారు కానీ ఉండగా ఉండగా దీన్ని సీరియస్గానే తీసుకున్నారు ప్రజలు. దీని గురించి అయితే కనుక నా అభిప్రాయం అయితే కనుక ఈ నెలాఖరు వరకు ఉండటం వల్ల చాలా మంచిది, ప్రజల ఆరోగ్యానికి బాగుండుతుంది, దానివల్ల అయితే ఓకే. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.